నవదీప్ గురించి 2 రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వినడానికి కూడా విచిత్రంగా అనిపించే న్యూస్ అది. ఆయన గే అంటూ అబ్బాయిలంటే ఇష్టం అంటూ ఓ వార్త తెగ తిరిగేస్తుంది. దీనిపై ఇప్పుడు నవదీప్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. మనోడికి తెలుగులోనే కాదు మిగిలిన భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తేజ స్కూల్ నుంచి వచ్చాడు నవదీప్. 15 ఏళ్ల కింద తేజ తెరకెక్కించిన జయ సినిమాతో ఈయన హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. హీరోగా చందమామ లాంటి ఒక ట్రెండ్ సినిమాలు మినహా పెద్దగా విజయం సాధించిందేమీ లేదు. దాంతో ఆర్యా 2 లాంటి సినిమాలతో సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అలవైకుంఠంలో సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు నవదీప్. కెరీర్లో బిజీగా ఉన్న ఈ సమయంలో మనోడిపై గే అనే రూమర్ బయలుదేరింది. ఈ మధ్య నవదీప్ 6-ప్యాక్ లుక్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో గే అనే వార్త కూడా అంతే వేగంగా వైరల్ అయిపోయింది. దీనికి తోడు కామసూత్ర ఆధారంగా ఏక్తా కపూర్ నిర్మించబోయే వెబ్ సిరీస్లో సన్నీ లియోన్తో కలిసి రొమాన్స్ చేయబోతున్నాడు నవదీప్. అందుకే 6-ప్యాక్ కూడా చేసేశాడు. ఇలాంటి సమయంలో అతడిపై వచ్చిన క్రేజీ రూమర్ ఏంటని అడిగితే తనకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఇష్టమని ఎవరో అడిగారని, అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు తనకేం చెప్పాలో కూడా అర్థం కాలేదని చెప్పాడు నవదీప్. ఎందుకంటే అతను అప్పటికే ఫిక్స్ అయిపోయాడు నాకు అబ్బాయిలంటేనే ఇష్టమని. వాడేం చెప్పినా అదే రాసుకుంటాడు, అందుకే తానేం చెప్పలేదు అని చెప్పాడు నవదీప్. ఈ మధ్య వీటన్నిటిపై ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అన్నిటికీ సమాధానాలు ఇచ్చాడు. ఒకసారి తాను అమెరికాలో ఉన్నప్పుడు ఒక అతను చాట్ చేశాడని చెప్పాడు నవదీప్. తాను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినని, తనని తప్పుగా అనుకోవద్దంటూనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానని చెప్పాడని తెలిపాడు. అడుగు అనగానే, మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టమట కదా, నాకు అంతే, మీతో చాలా మాట్లాడాలి, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుందని బాంబ్ పేల్చాడని చెప్పాడు. దానికి తాను కూడా వెంటనే రియాక్ట్ అయ్యానని, తనకు ఆసక్తి లేదని, నేను గే ఎంట్రా అని చెప్పినట్లు చెప్పాడు నవదీప్. సినిమాల్లో చూపించినట్లు గేలు బయట ఉండరని, సినిమాల్లో కేవలం కామెడీ కోసమే అలా చూపిస్తారని చెప్పాడు. బయట వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్లకు ఉంటుందని తెలియజేశాడు. మరి నవదీప్కి మరెన్నో అవకాశాలు దక్కాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.